హాయ్ హలో నమస్తే, నేను మీ శిల్పని. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. సో స్టే హోమ్, స్టే సేఫ్, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామందికి ఇప్పుడు ఈ 2-3 వీక్స్ నుంచి ఫీవర్స్, కోల్డ్ అలాంటివి వస్తున్నాయి. ఈవెన్ మాకు స్టార్ట్ అయిపోయిందన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. సో ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా, డే ఇన్ మై లైఫ్. ఒక డే మొత్తం మేము టెంపుల్లో ఉన్నాము, ఉండాల్సి వచ్చింది. అదేంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకే చూసేసేయండి. ఇక్కడ ఏంటి తెలుసా, మీ అందరికీ ఐడియా ఉందా, సమర్ల కోట అని ఎప్పుడూ అంటూ ఉండేదాన్ని. సో సమర్ల కోటలో భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాము. సో వీఆర్ గోయింగ్ టు టెంపుల్. సో మీ అందరికీ చాలా మనసు బ్యాక్ చెప్పాను కదా, నాకు ఇక్కడ మొక్కులు ఉన్నాయని. అదేం లేదు, ఇక్కడ సమర్ల కోట దగ్గర భీమేశ్వరం టెంపుల్ ఉంటుంది అన్నమాట, అక్కడ శివుడు ఉంటుంది, చాలా బాగుంటుంది. సో సాన్వి లేనప్పుడు నేను మొక్కుకున్నాను, సాన్వి కుడితే 108 బిందెల నీళ్ళు వేస్తానని అందులో పెట్టేసి. సో సాన్వి తల్లి వచ్చింది, నా కోరిక తీరింది కాబట్టి శివయ్యకి ఇచ్చేసేయాలి మొక్కు, అందుకే వెళ్తున్నాము. లూసి ఇక్కడే ఉంది. వీడమ్మి ఎవరు ఇస్తారు, మీ తాతనా? బాయ్ బాయ్. గట్టిగా ఓకే, ఇక్కడ ఆటో చాలా కంఫర్ట్గా ఉంది. చాలా పురాతన చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ చాలా జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, జ్యోతిర్లింగం అంటే జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగంలో ఇది ఒక చిన్న ద్రాక్షారామ, దాని తర్వాత భీమేశ్వర ద్రాక్షారామం ఉంది, కోటిపల్లి ఇక్కడ
వాళ్ళకి ఇద్దాం వాళ్ళు తీసుకెళ్ళి పప్పులు ఆకలేదు దానికి చెప్పులు ఉంటాయంట పెట్టుకోవాలి ఇందా ఒక కడ పెట్టేసి రవళి దర్శనం ఆన్ చేసావు ముందు మొక్క పురుషుల లక్షణాలు గుడి చుట్టూని ఇక్కడ చుట్టూ నీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొచ్చేయచ్చమ్మా ఫోనే రండి కాదు నీళ్ళు తీసుకొచ్చే ఆయనకి జాస్తి కాదు ఆ నీళ్ళు కూడా ఇక్కడ శివయ్య దగ్గర కొట్టేసి ఇంకేస్తాం దండం పెట్టుకోండి మొక్కు తీరినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఫైనల్గా అయితే భీమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చాలా చాలా ప్రశాంతంగా పురాతకాలమైన టెంపుల్ అన్నమాట ఇది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది డే మొత్తం ఇక్కడ ఉన్న మనకు అసలు బోర్ అనేది ఉండదు. అలాగే మనకు టెన్షన్స్ అనేవి గుర్తురావు మెయిన్గా అయితే నాకు రావు. సో ఇక్కడ ఎందుకు వచ్చాము ఏంటి అంటే సాన్వి పుట్టక ముందుకు నేను ఈ శివయ్యకి మొక్కుకున్నాను అన్నమాట. పక్కన ఇలా వాటర్ వేస్తున్నారు కదా అలా నేను 108 బిందెల వాటర్ వేస్తానని శివయ్యకి మొక్కుకున్నాను. సో మరి సాన్వి వచ్చిందే కదా వచ్చినాక నాకు వర్క తీరిపోయినట్టే. సో అందుకే నేను శివయ్యకి ఇంకా వాటర్ వేద్దామనేసి వచ్చేసానన్నమాట. ఇంకా సాన్విని చూసుకోవడానికి లల్లి రవళి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో మేనేజ్ చేస్తూ ఆర్డర్ వేయొచ్చులే అనేసి వచ్చేసాము. బట్ రావడం కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. ఈ టెంపుల్ మార్నింగ్ 5 నుంచి 12 వరకు ఓపెన్ ఉంటుంది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఓపెన్ అవుతుంది అన్నమాట. సో మేము కరెక్ట్గా 12 o'clock వెళ్ళాము. మేము ఇలా కాల్ పెట్టామో లేదో టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేశారు. జస్ట్ ఇది మామూలుగా ఇది బయట చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము శివయ్యకి అయితే పెట్టేస్తున్నాము. 12 నుంచి 4 వరకు మేము ఇక్కడే టైం స్పెండ్ చేశాము. ఎందుకంటే అంతవరకు మనకు కోనేరు ఉంటుంది కదా ఆ డోర్కి లాక్ వేసేసారన్నమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కనుక్కున్నాము 4 o'clock ఓపెన్ చేస్తారని చెప్పారన్నమాట. ఏ లేదు చాలా లోతు ఉంటుంది పిచ్చి పిచ్చి రావాలి వెనక్కి వచ్చేమ్మా వద్దు రెండు ఎలా రండి మా చేతులు ఖాళీగా లేవు. రీల్స్ చేసుకో అంత పిచ్చలు అనుకున్నావా అంత పిచ్చి పువ్వులు అనుకున్నావా అందుకే కదా మధ్యలో ఉన్నాయి.
దర్శనం ఖర్చు భోజనాలు వేస్తున్నాం మనం గ్రేట్ అసలు బాగుందట అయితే అక్కడ ఇక్కడ కూర్చుందామా ఇక్కడే కూర్చుంది అక్కడ ప్లేస్ లేదుగా అంత గలీజ్ ఉంది కింద ఇక్కడ డిజిటల్ అంటది కిందకి వెనకాల బల్ల ఉంది లల్లి ఈడ కూర్చుందాం ఇక్కడ చల్లగా ఉంది చెట్టు కింద అక్కడ వేడి వచ్చేస్తుంది బరువు నాకు ఇవే ఎక్కువ బరువులు తీయ వీడియో మన బిందులు పెద్ద బిందు ఇది అందులో ఉంది బావ దగ్గర ఉంది వాటర్ కదా నేస్తున్నారు ఈ వాటర్ కొంచెం లేదు ఇక్కడ గుడి మూసేది 4 గంటల దాకా ఉండాలి చూద్దాక మొక్కుందంట గరిట బంగారం బుజ్జు సాన్వి నో తచ్చుడు చిన్ను చికెన్ చేతులు పెడుతుంది మీరు ఇక్కడ ఉండే పీస్ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తారని ఎలా ఉన్న వాయిస్ అలాగే పెట్టేశాను. సో ఇక్కడ చూసారు కదా మాకు ఇంకా 4 అవర్స్ టైం ఉంది కదా, 12 నుంచి 4 వరకు ఖాళీగా ఉన్నాము. ఆ 4 అవర్స్లో అయితే సాన్వి చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూసారా అలా బాబాయ్తోనే ఆట అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మేము సాన్వికి దేవుడిది భక్తి ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ అన్నమాట. సో గుళ్ళో ఎవరేది చేస్తే అది ఫాలో అయిపోతుంది. గుళ్ళో మేము వెళ్ళగానే ఫస్ట్ మొక్కుతాం కదా, అది వాళ్ళ అలా బాబాయ్కి చూపిస్తుంది అన్నమాట ఇలా చేయాలి అన్నట్టు. సో ఆ 4 అవర్స్ అలా టైం స్పెండ్ చేసిన తర్వాత
చాలా మంచిగా అనిపించింది. పక్కనేమో వాటర్ హ్యాపీగా కూర్చున్నాం, అక్కడ కొన్ని ఫోటోషూట్స్ అయ్యాయి. సో చాలామంది ఉన్నారన్నమాట, వాళ్ళని చూసేసరికి టైం అయిపోయింది. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా 4 అవర్స్ టైం ఉంది కదా, ఆ టైంలో అయితే ఇంకా లల్లి చైతు రాకేష్ అయితే ఇంకా భోజనాలు చేసేసారు. ఆల్రెడీ మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాం అన్నమాట బయట తీసుకోకుండా. సో ఆ 4 అవర్స్ అలా టైం స్పెండ్ చేసిన తర్వాత 4 o'clockకి టెంపుల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే స్టార్ట్ చేసేసాము, ఎందుకంటే సాన్వి ఉంది మళ్ళీ మాకు ఇక్కడ నుంచి కొంచెం లాంగే కదా. సో మళ్ళీ వన్ సైడ్ ఆ రోజు వెదర్ అంతా చాలా కూల్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది అయింది, ఫుల్గా వర్షం అన్నమాట. సో వెంట వెంటనే ఇంకా రౌండ్స్ అంటే శివయ్యకి ఇలా వాటర్ వేసేసి ఆ తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళిపోతున్నాము. నేనైతే లోపల ఎక్కువ షూట్ చేయలేదు, అప్పటికే ఫుల్ నీరసం అయిపోయి బాడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. బట్ నేను చాలా హ్యాపీ మొక్కు తీరినందుకు, ఎందుకంటే ఇక్కడ మొక్కుకొని నేను వెళ్ళిన తర్వాత నాకు కన్ఫర్మ్ అయింది అనిపించింది, అందుకే తీర్చేసుకున్నాను. కొన్ని ఇలాంటివి నేను నమ్ముతానన్నమాట, నా కోసం కాకుండా సాన్వి కోసం నేను ఎక్కువ దేవుళ్ళని నమ్ముతాను. సో ఇక్కడ ఒక్కసారి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో చలో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఒక కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఇక్కడ మనకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవి బాక్సెస్ టైప్లో ఉంటాయి అన్నమాట. హ్యాపీగా ఇలా మనం మొక్కు తీర్చుకున్న తర్వాత మంచి డ్రెస్సెస్ మార్చుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఒక డ్రెస్ తెచ్చుకున్నాను. ఇంకా నన్ను చూసి మా సిస్టర్ కూడా వాటర్ వేస్తాను మొక్కుందన్నమాట, తను కూడా ఇంకా వాటర్ వేసేసింది. సో ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్తున్నాము, లోపల ఎక్కువ షూట్ చేయలేదు. రవళి కూడా ఇంకా వాటర్ వేసింది కాబట్టి తనకు నీరసం నాకు నీరసము. సో అయినా సరే కొంచెం కొంచెం అయితే మీకు షూట్ చేశాను. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే డెఫినెట్గా అక్కడికి వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము ఉన్నంతసేపు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట, అలా వచ్చి ప్రశాంతంగా కూర్చొని 2-3 అవర్స్ కూర్చొని వెళ్ళిపోతున్నారు. సో పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనేది, టెన్షన్స్ అనేవి ఎక్కువ ఉండవన్నమాట. సో నాకైతే హ్యాపీ అనిపించింది. ఆ రోజు డే మొత్తం టెంపుల్లోనే ఉన్నట్టు అనిపించింది అన్నమాట. సో ఇక్కడ ఏంటి, నాకు తెలిసి 5:30కి 6:00 అయిపోయింది అనుకుంటా. మేము ఇలా బయటికి వెళ్ళాము లేదో ఇంకా ఫుల్ వర్షం అసలు మామూలుగా పడలేదు. సామి బర్త్డే నెక్స్ట్ డే అన్నమాట, మండే వచ్చింది కదా. సో మండే రోజే ఇంకా మేము అనుకున్నాము శివయ్యకి మంచిది కదా అనేసి బర్త్డే రోజు అంతా బిజీగా ఉండి ఆ నెక్స్ట్ డే వెళ్ళాం కదా, ఇంకా నీరసం అయిపోయాను. ఆ నెక్స్ట్ డే ఇంకా నాకు ఫీవరు కోల్డ్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి. అంటే మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళు అలా 108 వేస్తే ఓకే, బట్ కొంచెం నేను హెవీగా ఉంటాను. అంటే లైక్ నా బరువు నేనే తట్టుకోలేను, దట్టు అక్కడ మెట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట పైకి, చాలా కష్టం అనిపించింది. అయినా సరే కంప్లీట్ అయితే చేసేసాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.